ఇక్కడి విమానంలో ప్రయాణం చేయాలి అంటే కష్టమేనా అంటే అంత సులభం అయితే కాదు కష్టమా కాదా అనేది అక్కడ నిబంధనలకు బట్టి ఆధారపడి ఉంటుంది అనేది ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు కరోనా ముందు కరోనా తర్వాత అని చూసుకోవాల్సి వస్తుంది అయితే కరోనా రాకముందు ప్రయాణం ఎలా ఉండేవి కరోనా వచ్చి తర్వాత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ప్రయాణాలు ఎలా ఉన్నాయి అనేది ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అంశం అయితే ఇందులో ప్రధానంగా విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దాని మీదే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించింది వాటిని ఖచ్చితంగా కొన్ని సూచనలు కూడా చెబుతోంది వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఎందుకంటే ఇంత ముందు విమానం ఎక్కాలంటే ఒక టికెట్ తీసుకొని మన దగ్గర పాన్ కార్డు ఆధార్ కార్డు ఏదో అడ్రస్ ప్రూఫ్ ఉంటే అదే నేను చెప్పే డొమెస్టిక్ దేశీయ విమానం అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు లోపల పంపిస్తారు లోపల బోర్డింగ్ పాస్ తీసుకుంటాం విమానం ఎక్కేస్తాం హ్యాపీగా వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు అంత సులభంగా అవుతుందా అంటే ఖచ్చితంగా అవదు అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో దేశంలో కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి దీంతో విమాన సర్వీసులు ఇప్పటికే పూర్తిగా నిలిపివేయడం కేవలం మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే వాళ్ళకి మాత్రమే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే ఇప్పుడు ఒకవేళ ప్రయాణం చేయాలి అంటే గనక విమాన ప్రయాణం చేయాలి అంటే ఇప్పుడు కరోనా తర్వాత లాక్డౌన్ పూర్తయిన తర్వాత కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది అనేది అంతేకాకుండా ప్రయాణం చేసే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ముందుగా మనం నమోదు చేసుకోవాలి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా డాక్టర్ సర్టిఫికెట్తో ముందు మనం నమోదు చేసుకోవాలి లేదు అంటే గనక రక్త పరీక్ష ద్వారా ఖచ్చితంగా కరోనా టెస్ట్ అయితే చేయించుకోవాలి అది జరిగిన తర్వాతే విమాన ప్రయాణానికి అంగీకరిస్తారట అలాగే విమానాల్లో ప్రత్యేకంగా ఈ బిజినెస్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఐసోలేషన్ క్లాస్గా కూడా మార్చే అవకాశం ఉంది అని ఒక సమాచారం అవుతుంది అంటే దాన్ని ఆ బిజినెస్ క్లాస్ని చిన్న చిన్న క్యాబిన్లుగా మారుస్తారనమాట మార్చి దాన్ని పూర్తిగా ఐసోలేషన్ క్లాస్గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంతేకాకుండా ఎకనామీ క్లాస్లో రెండు సీట్లు మధ్యలో ఒక సీట్ ఉంటుంది కదా దాన్ని వెనక్కి తిప్పి ఏర్పాటు చేస్తారంట అంటే రెండు సీట్లు ఆపోజిట్లో ఉంటే మధ్యలో సీట్ మాత్రం రివర్స్ ఉంటుంది అనమాట అలా కూడా ప్లాన్ చేస్తున్నారు అట్లా కూడా రెడీ అవుతున్నాయి విమానాలు మొత్తంగా విమానయాన రంగం అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా భారీ మార్పులకు శ్రీకారం చుడుతుంది ప్రయాణికులు కూడా విమానంలో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి శానిటైజర్ వెంట పెట్టుకోవాలి ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి బ్లూటూత్ లొకేషన్ ఆన్ చేసి ఉండాలి అలాగే 2 గంటల ముందు వెళ్ళాలి టెస్టులు చేయించుకోవాలి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి ఇదంతా ప్రొసీజర్ చాలా పెద్దదే ఉంది ముందుగా బుక్ చేసుకోవాలి ఒకవేళ ఏ కారణం చేతైనా ఆరోగ్య కండిషన్ సరిగ్గా లేకపోతే హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రయాణికుడిని తిరిగి వెనక్కి పంపిస్తారు విమానంలో ప్రయాణం చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వరు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఖరీదైన విమాన ప్రయాణానికి కూడా ఇప్పుడు అంతకు మించిన నిబంధనలు నియమాలు తెర మీద తీసుకొస్తున్నారు అందుకే ఒక రకంగా విమాన ప్రయాణం కష్టమే అని అనుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి